ఇప్పుడు ఇది నాకు మాకు సంబంధించిన విషయం కాకుండా రిలవెన్స్ ఉంది కాబట్టి చెప్తా. ఇప్పుడు జగన్ తన పార్టీలో ఎంపీలతో రాజీనామా చేస్తానంటే కేసుల కోసం అంటున్నాడు. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, ఈ 4 సంవత్సరాలు నువ్వు ఈ విధంగా వదిలేసి గాలికి వదిలేసి రాష్ట్రానికి రావాల్సింది హక్కుపూర్వకంగా తీసుకోకుండా పోవటం అనేది ఏ కేసు కదా? నువ్వు కేసు కోసం కదా భయపడి రాష్ట్రాన్ని టోటల్గా కుదవబెట్టి మారేస్తావు? రాష్ట్రాలకు వచ్చే నీళ్లు పోగొట్టినావు, రాష్ట్రాలకు వచ్చే నిధులు పోగొట్టావు, రాష్ట్రాలకు వచ్చే ప్రాజెక్టులు పోగొట్టావు. కొన్ని సంవత్సరాలు ఉపయోగపడేటువంటి ప్రయోజనాలు ఉండేటువంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ను వదిలేసావు. దేనికోసం బాబు? నీ ఓటుకు నోటు కేసు కాదా? దాంట్లో భయపడి కదా నువ్వు చేసింది? ఏళ్ళు పెట్టి చూపించేటప్పుడు ఇంకా 3 ఏళ్ళు నన్ను పక్కన చూసుకున్నాయి. దయచేసి ఇది వాస్తవం గుర్తారు. మీ సిన్సియారిటీ ప్రూవ్ చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు, మీరు నిజంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అవసరం అనేది మా అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా మీరు కూడా ఒకప్పుడు ఆర్గు చేశారు, కానీ ఎప్పుడు అది ఆ కేసు కళ్ళల్లో కనిపిస్తుంటే అది ఆ భయంతో రాజీ అయిపోయారు. కాబట్టి మీరు కూడా రండి, అందరం ఒక జేఏసీ ఏర్పాటు చేయండి, అందరం ఢిల్లీకి వెళ్దాం, పోరాడదాం. మనం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి కేంద్రం పైన ఒత్తిడి ఇచ్చి మన స్పెషల్ కేటగిరీ సాధించుకుందాం. అదే మన ఎజెండా.